నోరు మొయ్యిరా కొంక, నీరంకెలకు దంకి పారిపోవడానికి ఈ పెద్దమ్మలు తద్దమ్మలు కారురా. కాకపోతే దొరసావులా, మీ జోలి చూస్తుంటేనే తెలుస్తుంది అడుక్కునే వాళ్ళని. మేం బిచ్చగత్తెలం కావురా పిచ్చి కన్నా, మాయాజాల మంత్రకత్తెలం చూడరా మా పడాక. మీరు పేరు మోసిన మంత్రకత్తెలం, తిమ్మిడి బొమ్మిడి చేస్తా, బొమ్మిడి తిమ్మిడి చేస్తా. మా భటుడు చెప్పగా విన్నాం. అయితే ఈ చిలకల కొలికిని చిలకలు చేస్తాం చూడండి. అవలు, ముందు ఈ చిలకి అసలు రూపాయి ఇవ్వండి. అలాగే భటుల్ని కూడా. సభాష్, మీ మంత్రశక్తి మెచ్చతగ్గది. మాది మలయాళ దేశం, దేశ దేశాలు తిరుగుతూ మీ దేశానికి వచ్చా. కొంతకాలం పాటు మీ దేశంలో ఉండిపోవాలని నిశ్చయించుకున్నాం. మేము మనుషుల్ని రకరకాల జంతువులుగా మార్చి తిరడమే మాచారం. అయినా నీవు మహారాణి వన్న గౌరవ భావంతో నీ అనుమతి కోసం వచ్చా. ప్రతిరోజు మీరు లెక్కలేని జనాన్ని జంతువులుగా మార్చి తింటుంటే ప్రజల్లో ప్రాణభీతి కలుగుతుంది, మా రాజ్య పాలనానికి కళంకం వస్తుంది. ఆ భయం నీకు అక్కర్లేదు, మేము ప్రతిరోజు ఒక్కొక్కరినే తింటాం, అది రహస్యంగానే తింటాం. ఏమంటావు? కాదని వాళ్లకు ఆగ్రహం కలిగించడం కన్నా అందుకు అనుమతి ఇవ్వడం అన్ని విధాలా శ్రేయస్కరం మహారాణి. చూడండి అవలు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఊరికి ఉత్తరాన అరణ్యంలో పాడుపడ్డ మండపంలో విడిది చేసి ఉంటా. మా వలన మీకెప్పుడు ఏ సహాయము కావలసి వచ్చినా కబురు చేయుడు వచ్చి చేసి పోదుమా. మీ మంత్రశక్తితో వెంటనే ఆ మంత్రిని నంతం చేయాలి. అసంభవం, స్త్రీలను మేము చంపం. స్త్రీ హత్య మా ఆచారానికి విరుద్ధం, మా మంత్ర నియమానికి నిషిద్ధం. అంతేనా మీ మీద ఆశలు పెట్టుకుని రావడం? నిష్ప్రయోజనమేనా? నిరాశ పడకు అమ్మడు, దాన్ని యువరాజా వారు గుర్తించని విధంగా కురూపిరి చేస్తాం. అలాగే చెయ్యండి, వెంటనే చెయ్యండి. మంజరి, ఆగు మంజరి. ఎక్కడికి పోతున్నావు? ఈ వికృత రూపంతో యువరాజు ముందుకు ఎలా వెళ్తావు? ఏమని వెళ్తావు? అసలు వెళ్ళినా ఎలా గుర్తిస్తాడు? గుర్తించినా ఎలా ఆదరిస్తాడు? ఆదరించినా నువ్వు ఆయన్ని ఎలా సుఖపెడతావు? నిజమే, నేనెప్పుడు ఎందుకు పనికిరాని కురూపిని. అమ్మా, ఇక్కడ మంజరి అని ఒక అమ్మాయి ఉండాలి. ఆ మంజరి ఇప్పుడు లేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదు బాబు, మళ్ళీ తిరిగి రానని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అయితే నా మంజరి మళ్ళీ నాకు కనిపించదా? నన్ను క్షమించదా? నా కన్నీరు తుడవదా? మంజరి, నా తల్లి ఆడిన కపట నాటకాన్ని గుర్తించలేక చేతులా నిన్ను దూరం చేసుకున్నాను మంజరి. అయ్యో మంజరి, నా పాపానికి నిష్కృతి లేదు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా? నేను మంజరిని ఉన్నట్టుండి నిలువెల్లా కంపించింది, ఇలా మారిపోయాను. అంత మాయగా ఉందే. నా పూజలో ఏదో లోపం జరుగుంటుంది, ఆ దైవానికి ఆగ్రహం కలిగి ఉంటుంది, అందుకే నన్ను ఇలా శపించాడు, శిక్షించాడు. ఊరుకో చెల్లమ్మ,
ఎడవకమ్మా, ఎడవకు. అన్నింటికి ఆ భగవంతుడే ఉన్నాడమ్మా. ఊరుకో ఊరుకో. అమలు, నీకు అక్కడ అన్ని సౌకర్యాలు సరిగ్గా జరుగుతున్నాయి కదా? మంజరి కోసం వెళ్ళిన మా బావ ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో చూపించండి అవలు. చెల్లమ్మా, 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 చెల్లమ్మా. చెల్లమ్మ ఎక్కడికెళ్ళింది కనిపించడం లేదే. అన్నయ్యా, చెల్లమ్మా. చెల్లమ్మా, ఏమిటమ్మా ఈ అఘాయిత్యం? ఈ ఊబిలో నువ్వెట్లా పడ్డావమ్మా? ఉన్నట్టుండి ఏదో పెరుగాలి వచ్చి నన్ను ఈ ఊబిలోకి పడదోసింది. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చేయను? చెల్లమ్మా, ఆ ఊర పట్టుకుని అలాగే ఉండమ్మా. వెంటనే వెళ్ళి యువరాజు గారిని తీసుకొస్తాను. మంజరి, యువరాజా, యువరాజా, మంజరి దెయ్యాలు మరి ఊబిలో పడిపోయి, వచ్చి కాపాడండి. అదండి, రావుడు 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 రావుడు. యువరాజు గారు మంజరి ఊబిలో పడిపోయారు. వాళ్ళు ఎలాగైనా కాపాడాలి. ఎవరన్నా సహాయం తీసుకొస్తాం. సారావుడు, సారావుడు. అసలేం జరిగింది? ఆ రాజమందిరంలో ఎన్నడూ జరిగిన వింతలు విడ్డూరాలు జరిగాయి. ఎక్కడ చూసినా చెళ్ళు పావులు. చివరకు మా మందిరాన్ని విడిచిపెట్టవలసిన దుస్థితి కలిగింది మాకు. మీ అనర్థాలకు కారణం ఏమిటో చెప్పండి. అవలు అవలు, ఏమిటి విచిత్రం? కోతి మాట్లాడుతుంది. నేను కోతిని కానమ్మా, మంజరి అన్నను. అవలు, ఇప్పుడు మంజరి యువరాజు గారు ఊబిలో పడి చావు బ్రతుకుల మధ్య కిలకిల్లాడిపోతున్నారు. త్వరగా వచ్చి కాపాడండి అమ్మా. రెండవ్వలు, రెండవ్వలు, రండి. అవసరం మాకు లేదురా కోతి కుంక. నీ పాదాలు పట్టుకుంటానమ్మా. కాదనకండమ్మా, కాపాడండి అమ్మా. రెండమ్మా. అది అసంభవం. మంజరి చావవలసిందే.